లెక్కించిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాల్ను మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసినాం. నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిందో మీరు అందరు కూడా చూశారు. తాటి చెట్టు అంతా పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకుండా అంతా మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనరాదా, తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదా? అయింది. నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుందా? దేవుడిచ్చిన సృష్టి అది. మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా? ఏమి, అది భగవంతుడి ఇచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టున్నావు, హరీష్ అంత ఎత్తు పెరగలేదని. ఇప్పటికీ ఒక 20 సార్లు మాట్లాడతీవి, ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా, ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది. కానీ నువ్వేంది, నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ, నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారు బంజే ఊకే అవి చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. నేను తాటి చెట్టు అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నావు. అవును ఎదిగినా, తప్పేమున్నా, దేవుడిచ్చిండు నాకు. నువ్వు వెంపల చెట్టు అంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంతే ఇచ్చిండు. ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు. నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, అది పనిలో రూపించు. ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే, రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడు. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాం పా, డేట్ చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాం పా. లేదు నేను చెప్తా, ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంత డబ్బు అయింది, ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం
రుణమాఫీ జరిగింది 122 మందికి, జరగంది 82 మందికి రుణమాఫీ జరగలేదు. ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే 1,13,74,552 రూపాయలు. జరగని డబ్బు ఎంత అంటే 1,05,40,645 రూపాయలు. 82 మందికి ఇంకా 1,05,40,645 రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది. నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు, నీ ప్రభుత్వ విధానాలు, నీ ఫెయిల్యూర్. అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య, ప్రభుత్వ హత్య, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. నువ్వు అట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఎవరు నిలబెట్టుకున్నావు? అయిందా రుణమాఫీ? రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి 17,000 కోట్లు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని నువ్వే చెప్తున్నావు. ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నట. నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చెయ్యంది నువ్వు, ఇంకా నా గురించి మాట్లాడతావా? నన్ను పట్టుకొని సన్యాసి, ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదైంది నాకు. మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది.